ఇదే టైంలో కేంద్రం అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది కాబట్టి మండలి రద్దుకు సంబంధించి మీకు ఎంతవరకు సహకారం అందిస్తుంది భారతీయ జనతా పార్టీ మీరు అనుకుంటున్నారు కేంద్రం? సార్, ఇప్పుడు కేంద్రం దాన్ని అపోజ్ చేయడానికి లేదు. ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఏదైనా ఇప్పుడు మండలి రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2/3 మెజార్టీతో తీర్మానం చేసి పంపించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కేంద్రానికి సంబంధించిన హోంశాఖ పంపడం జరిగింది. రేపు వాళ్ళు ఈ పార్లమెంట్ సమావేశాలు కాబట్టి రేపు మళ్ళీ మార్చిలో కూడా జరిగిపోతా ఉన్నట్టు, ఏప్రిల్లోనే ఇప్పుడు ఆ పార్లమెంట్ సమావేశాలను బిల్లు పెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్లో వాళ్ళకి కేంద్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సింగిల్ మెజార్టీ ఫుల్ ప్లేజర్డ్ మెజార్టీతో ఉంది, బిల్ పాస్ అయిపోయింది. నెక్స్ట్ అది రాజ్యసభకు వచ్చింది. ఒకవేళ రాజ్యసభలో ఈ చంద్రబాబు నాయుడుకి దేశం మొత్తం బలం ఉంది అని అనుకుంటే, ఒకవేళ దీన్ని ఏమైనా నిజంగా అడ్డుకోవాలనుకుంటే అన్ని రాష్ట్రాలు వెళ్ళి తిరిగిరా, మండలి రద్దు చేయడం కుదరదని చెప్పి అందరి మద్దతు కూడగట్టుకోనరా. ఒకవేళ నీకు చేతనైతే కూడగట్టుకొని దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించు. మనం ఏమే చెబుతున్నాం కదా, నువ్వు ఊరికి ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు కదా, నువ్వు ప్రయత్నించు. ఒకవేళ రాజ్యసభలో పోయినా మళ్ళీ లోక్సభకే వచ్చింది కదా, మళ్ళీ పాస్ అయ్యింది కదా, తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది కదా. సో ఇక్కడ టైం ఏమన్నా తీసుకోవడానికి అవకాశం ఉంది తప్ప దీన్ని పూర్తిగా కేంద్రం అడ్డుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్స్ ఇచ్చింది, రాష్ట్రంలో మండలాలు పెట్టుకోవటానికి ఏ విధంగా వాళ్ళైతే సపోర్ట్ చేయట్లేదు, కానీ రద్దు చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా అడ్డంకులు రాకపోవచ్చు అనేది మీ అభిప్రాయం? రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదా? ఓకే, గ్యాప్ వస్తుంది, ల్యాగ్ తీసుకుంటారు, తాత్సారం జరుగుద్ది అనేది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు? అంటే ఇప్పుడు రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మండలిని రద్దుని వ్యతిరేకిస్తే వాళ్ళకి అదనంగా వచ్చే రాజకీయ ప్రయోజనం ఏముంది? ఆ రాజకీయ ప్రయోజనం చంద్రబాబు నాయుడు వాళ్ళకి కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్సీని మీరు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళండి, వెళ్ళి అక్కడికి వెళ్ళేసి మొత్తం జాయిన్ అయిపోండి, జాయిన్ అయిపోయి అడ్డుకోండి అని కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇదే ఎమ్మెల్సీలకి చంద్రబాబు నాయుడు, నేను అమిత్ షాతో మాట్లాడేశాను సో ఇక్కడ ఆగిపోతుంది అని కూడా చెబుతున్నాడు. ఇప్పుడు కూడా నేను ఆపుతా అని కూడా చెబుతున్నాను. అంటే రాజకీయం కోసం ఎటువంటి లత్కూరు పనులు చేయడానికైనా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉంటాడు, కానీ ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలంటే మాత్రం అది కుదరదని మాత్రం చెప్తా ఉన్నాను. అంటే ఇదే టైంలో గ్యాప్ అనేది మీ పార్టీ కానీ మీ పార్టీ అధినేత కానీ సహించరు, అది అందరికీ తెలిసిన విషయం, అందుకే రద్దు చేశారు మండలి. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ల్యాగ్ కనుక పెంచుకుంటే వాట్ నెక్స్ట్? మీ ముందున్న నెక్స్ట్ ఏంటి? ఒక ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళ్ళబోతున్నారా? లీగల్గా వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉంటే అది ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? సార్, ఒక ముఖ్యమంత్రి పరిపాలన అనేది ఎక్కడి నుంచైనా చేయొచ్చు, అది విశాఖ నుంచి చేయొచ్చు, అమరావతి నుంచి చేయొచ్చు, కర్నూలు నుంచి చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. దానికి ఒక ఆర్డినెన్స్తో కూడా వెళ్ళి చేయొచ్చు, అసలు ఆర్డినెన్స్ లేకుండా కూడా వెళ్ళి డైరెక్ట్ పరిపాలన ఇక్కడ నుంచి చేస్తున్నావు అంటే కూడా దానికి ఎవరు అబ్జెక్ట్ చేయడానికి, అంటే అక్కడికి వెళ్ళి కూర్చొని కూర్చేసి కూర్చొని పరిపాలన మొదలు పెట్టేయచ్చు అంతే. ఒక ఆఫీసు ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని ఎక్కడి నుంచి అయినా పరిపాలన, ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా హైదరాబాద్ నుంచి కూడా మనం పరిపాలించాం కదా. సో ఏంటంటే ఇక్కడ రాజధాని ఉందని పరిపాలించాం దాన్ని. సో ఇప్పుడు మనం అక్కడ మూడు రాజధానులుగా పెట్టాలనుకున్నాం కాబట్టి ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు. ఎందుకు ఈరోజు వీటికి సంబంధించిన బిల్లులు ఇదంటే, ఇది నాట్ రాజధానులకు సంబంధించి ఒక బిల్లు అని కాదు సార్, మూడు ప్రాంతాల్లో అంటే మనం రాయలసీమ, ఉత్తరాంధ్ర, మిగిలిన ఆంధ్ర ఈ మూడు ప్రాంతాల్లో పరిపాలనా వికేంద్రీకరణతో పాటు సమతుల అభివృద్ధి దానికి సంబంధించిన బిల్లు ఇది. వీళ్ళేదో రాజధానులకు మూడు పెడుతున్నామని అడ్డుకుంటున్నారన్న, వీళ్ళు అభివృద్ధికి సంబంధించిన బిల్లును అడ్డుకున్నారు. వీళ్ళు మూడు ప్రాంతాల రాజధాని బిల్లు అని కాదు, దీంట్లో మూడు ప్రాంతాలకు సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును వీళ్ళు ఏదైతే మండలంలో చర్చకు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించి ఏదో ఆపేశామని చెప్పి తాత్కాలిక సంబరాలు ఒకరోజు చేసుకున్నారు. రెండో రోజు ఆ సంబరాలు కూడా వాళ్ళకి ముగిసిపోయినాయి. ఇంకా సంబరాలు చేసుకోవడానికి కూడా ఏం లేదు. మేమేమంటున్నాము, ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చు, రేపు ఉగాది నుంచే పరిపాలనకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఏంటంటే మీరు ఈ బిల్లుని తాత్కాలికంగా అడ్డుకున్నారు తప్ప పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతా ఉన్నాయని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను.